హాయ్ టిఎస్ ఈసెట్ 2021 ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో టిఎస్ ఈసెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైం జరుగుతుంది, మనకి ఈ ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత కట్టాలి. ఓకేనా? సో ఇలాగా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం టిఎస్ ఈసెట్ 2021 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, సో జేఎన్టీయూ హెచ్ కనెక్ట్ చేస్తుంది ఎగ్జామ్ అనేది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి అన్నమాట. ఈ ఎగ్జామ్ ఎవరికంటే ఈసెట్ ఎగ్జామ్ ఎవరు రాయాలంటే కనుక డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ క్యాండిడేట్స్, వీళ్ళు కనుక బీఈ బీటెక్ బీఫార్మసీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక లెటర్ ఎంట్రీ ద్వారా, సో మీరు ఈ ఎగ్జామ్ అయితే రాయాలి. ఓకేనా? తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, సో మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఎప్పటి నుంచి? 22/3/2021 టు 17/5/2021 వితౌట్ లేట్ ఫీ. సో ఈ మంత్ 22 నుంచి మే 17th వరకు అప్లై చేసుకోవచ్చు, లేట్ ఫీ కట్టకుండా, నార్మల్ ఫీ కట్టుకుంటా. ఓకేనా? తర్వాత ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్, డేట్ ఆఫ్ ద టెస్ట్. సో టిఎస్ ఈసెట్ 2021 ఎగ్జామ్ వచ్చేసి మనకి 1/7/2021 అంటే జూలై ఫస్ట్ జరుగుతుంది అన్నమాట. జూలై ఫస్ట్ మార్నింగ్ 9 AM నుంచి 12 noon సెషన్ జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ 3 నుంచి 6 PM వరకు సెకండ్ సెక్షన్. ఓకేనా? తర్వాత టెస్ట్ కోడ్ వచ్చేసి ఈసీఈ ఈఐఈ సిఎస్ఈ IEEE. తర్వాత ఇది వచ్చేసి మనకి మార్నింగ్ అన్నమాట. ఆఫ్టర్నూన్ 3 టు 6 వచ్చేసి సిఐవి సిహెచ్ఈఎం ఎంఈసి ఎంఐఎన్ ఎంఈటి పిహెచ్ఎం బిఎస్ఎం ఈ టెస్ట్ కోడ్స్కి. ఫీజు వచ్చేసి మనకి 400 అన్నమాట, ఎస్సీ ఎస్టీకి 400, రిమైనింగ్ వాళ్ళకి 800. తర్వాత ఈ మంత్ 22 నుంచి మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ. సో వితౌట్ లేట్ ఫీ అంటే లేట్ ఫీ కట్టకుండా అప్లై చేసుకోవడానికి మే 17 వరకు టైం ఉంది. అలాగే 250 రూపీస్ లేట్ ఫీతో మే 31 వరకు అప్లై చేసుకోవచ్చు. 500 రూపీస్ లేట్ ఫీతో జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. 2500 రూపీస్ లేట్ ఫీతో జూన్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. 5000 రూపీస్ లేట్ ఫీతో జూన్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో లేట్ ఫీ కట్టకుండా నార్మల్గా ఫీజు కట్టుకోవాలి అప్లై చేసుకోవాలంటే అనుకుంటే కనుక మే 17th లాస్ట్ డేట్. తర్వాత ఈ టిఎస్ ఈసెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 18 రీజనల్ సెంటర్స్లో కండక్ట్ చేస్తారు. 18 రీజనల్ సెంటర్స్ కాబట్టి అందులో 14 తెలంగాణ స్టేట్ ఉంటుంది, రిమైనింగ్ 4 వచ్చేసి ఏపీ స్టేట్లో కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇది అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ 22 నుంచి అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.